కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంటే గౌరవం ఉంది మొదట్ నుంచి కాంగ్రెస్ లో మాలంటలు ఎవ్వరు కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ మీద సంతోషంగా లేరు ఆయన వ్యవహార శైలి మీద ఆయన మాట్లాడే భాష మీద ఆయన పద్ధతుల మీద ఆయన చరిత్ర మీద ఆయన ఆయనకున్న క్యారెక్టర్ మీద క్రెడిబిలిటీ తోటి పోల్చుకుంటే ఎవరు సంతోషంగా లేరు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో పాత్ర పోయించిన వాళ్ళు ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథం ఉన్నోళ్ళు ఒక మంచి క్యారెక్టర్ ఉన్నోళ్ళు ఒక సేవ చేయాలన్న మానవత్వంతో సేవ చేయాలి ఒక రాష్ట్రాన్ని బాగుపడే ఉద్దేశం ఉన్న వాళ్ళే ఈ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయగలదు తప్పితే ఒక తప్పుడు వ్యక్తుల తోటికి తప్పుడు వ్యక్తుల చేతికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది అటువంటిప్పుడు మాలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళు కాదు లక్షల మంది వేల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు కాపాడినోళ్ళు బాధపడుతున్నారు ఇన్నేళ్ళు కష్టపడి బయట పార్టీ నుంచి వచ్చిన ఆయన పెద్ద పదవి ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేస్తందుకు మేము కష్టపడాలనా మేము దారం రక్తం దారబోస్తున్నాం కష్టపడుతున్నాం రాత్రింబాలు కష్టపడి మేము టీఆర్ఎస్ పార్టీతో కొట్లాడే ఎందుకు బయట పార్టీ నుంచి వచ్చిన ఆయనని డబ్బులు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్న ఆయనని ఆయన ముఖ్యమంత్రికి చేస్తందుకైనా మేము ఇన్నోళ్ళకి మేము త్యాగం చేస్తున్నాం ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్న భావన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉంది ఇది నిజం ఆయన చేసిన జీవితంలో పెద్ద పొరపాటు ఏందంటే కోమటిరెడ్డి బ్రదర్స్ నే కావచ్చు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కావచ్చు అనరాని మాటలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒక పిసిసి ప్రెసిడెంట్ స్థాయిలో వాడలేని భాషని వాడిండు అది ఎవరి ఎవరి మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నిజాయితీగా తెలంగాణ కోసం ప్రజలకు 13 ఏళ్లుగా పార్లమెంట్ సభ్యునిగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని ఏ తప్పు చేయని వ్యక్తి మీద నిందలు వేసిండు దానికి ప్రూఫ్ లేదు నేను 3 రోజులు చెప్తున్నా నిజంగా నీ దగ్గర ప్రూఫ్ ఉంటే నేను అమ్ముడు పోయినట్టు బీజేపీకి ఏదైనా ప్రూఫ్ ఉంటే నిరూపించు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా లేదా నీ పార్టీకి నీ పిసిసి ప్రెసిడెంట్కి రాజీనామా చేయి నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోమని ఛాలెంజ్ విసురుతున్న మీడియా ద్వారా ఢిల్లీ నుండి తెలంగాణ భవన్ నుండి తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఒక నికాసైన వ్యక్తిని నిజాయితీగా దము ధైర్యం ఉన్న వ్యక్తిని తెలంగాణ కోసం కొట్లాడిన నిజాయితీగా కాంగ్రెస్ పార్టీని కష్టాల్లో ఉన్నప్పుడు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీకి కృషి చేసిన వ్యక్తిని అనవసరంగా రాజకీయంగా ఎదుర్కోలేక మా ఇమేజ్ని దెబ్బతీస్తందుకు ఆ మీద అట్లా మాట్లాడింది కదా దమ్ము ధైర్యము చీము నెత్తురు ఉంటే ఆయన చెప్పిన సవాల్ నేను ఇచ్చిన సవాల్కు ఒప్పుకొని ఎక్కడ మీటింగ్ పెడతాడో ఆయన దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో మాకు బీజేపీతో ఏం ప్రయోజనమైందో నిరూపించమని చెప్తున్నా ఇప్పటి వరకు దాని మీద మాట్లాడలేదంటే ఒక దొంగ చిల్లర దొంగ పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు మరి ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి రాజగోపాల్ రెడ్డి సవాల్ని ఎందుకు స్వీకరించట్లేదు నిజంగా రాజగోపాల్ రెడ్డి చెడ్డ పని చేసి ఉంటే అమ్ముడు పోయి ఉంటే రుజువు చేయమని చెప్పు ఏ శిక్షకైనా ఏ ఎంక్వైరీతోనా సిబిఐయా ఏ ఎంక్వైరీ అయినా చేయండి దేశంలో ఉన్న సంస్థతో లేదంటే ఎనీ ప్రైవేట్ ఏజెన్సీతో చేయించండి ఫలానా తప్పు చేసినారు ఫలానా అవినీతి జరిగింది వీళ్ళకి లాభం జరిగిందని చెప్పి దాని మీద సమాధానం చెప్పవలసిందిగా మరొకసారి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది రేవంత్ రెడ్డికి క్యారెక్టర్ క్రెడిబిలిటీ లేదు కేవలం డబ్బు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ పదవి తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అటువంటి క్యారెక్టర్లెస్ ఫెలో దగ్గర మాట ఉండే వ్యక్తులు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నారు క్యారెక్టర్ ఉన్నోళ్ళు తెలంగాణ ఉద్యమం చేసిన పని చేయరు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంచి నాయకులందరూ బయటికి వస్తారు జరగబోయేది అది ఈరోజు మరి వెంకటరెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ లేకుండా జాయిన్ అయ్యింది కాబట్టి ఆ విషయం మీద కూడా తన ఆగ్రహంతో ఉన్నట్టు నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది రాబోయే రోజుల్లో మరి వెంకటరెడ్డి గారు కూడా ఎందుకంటే ఇది నాకు ఒకటే అర్థమైంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే మాలాంటి వాళ్ళం ఉద్యమం చేసిన వాళ్ళం 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రక్తం కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ పార్టీ కోసం తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళని కాదని బయట నుంచి వచ్చిన వాళ్ళని తెలంగాణ ఉద్యమం సంబంధం లేని వాళ్ళని వచ్చి మా మీద పెద్ద
పెత్తనం చేసి కనీస మర్యాద ఇవ్వకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు అవమానించడం ఉన్నాయి కాబట్టి అది చాలా మంది నాయకులకు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష చూసిన తర్వాత ఒక పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఏ విధమైన విమర్శలు ఏం వాడారో ఒక పిసిసి ప్రెసిడెంట్ అయ్యే వ్యక్తి ఉన్న వ్యక్తి నా మీద వాడిన భాష మీరు అందరూ చూసిండు దాన్ని చూసి అందరూ అసహించుకుంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ కాదు ఇతను వేరే పార్టీ నుంచి వచ్చి నాలుగు పార్టీని మారొచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేము కాంగ్రెస్ తెలంగాణ కోసం కొట్లాడనోళ్ళ మీద ఈ వాక్యం చేస్తుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి మరి వెంకట్ రెడ్డి గారి నిర్ణయం నాకు తెలిసినంత వరకు తప్పకుండా ఆయన నిర్ణయం కరెక్ట్ నిర్ణయం ఆలోచించి తీసుకుంటాడు తీసుకోవాలని కూడా చెప్తున్నాను నేను తప్పకుండా మేము అందరం కూడా ప్రజల కోసం పనిచేసేవాళ్ళం ఎప్పుడైనా సరే ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల పక్షాన పోరాటం చేసే నిర్ణయం ఉంటుంది తప్పితే స్వార్థం కోసం అమ్ముడుపోయిన అని చెప్పి కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండ్రు మా మీద మా ప్రజల్లో ఉన్న పేరు ప్రతిష్టల్ని మన వాళ్ళని జీర్ణించుకోలేక అప్రతిష్ట పాలు చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఎన్ని ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేకుండా బతుకుతున్నాం తప్పితే ఎక్కడ కూడా మేము రాజీ పడలేదు అమ్ముడు పోలేదు పదవుల కోసం అవసరమైతే పదవులు త్యాగం చేసినాం తెలంగాణలో ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నందుకు మునుగోడు ప్రజల గురించి కూడా నేను పదవి త్యాగం చేస్తున్నా రేపు గెలిపోవటంలో మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు అంటే మాకు అర్థం దాని అర్థమైంది మాకు పదవులు కాదు ముఖ్యం ఒక రాచరిక పాలన కుటుంబ పాలన పోవాలంటే మనం త్యాగం చేయాలి యుద్ధం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం అదేం కాదు ప్రశ్న నేను ఇంకా జాయిన్ అయ్యే కాలే అడిగేటప్పుడు క్వశ్చన్ కరెక్ట్ కాదు క్వశ్చన్ నాకు తెలిసినంత వరకు ఒరిజినల్ కాంగ్రెస్ కాంగ్రెస్ రక్తం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంటే గౌరవం ఉంది మొదటి నుంచి కాంగ్రెస్ లో మాలంటే లోపల కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ మీద సంతోషంగా లేరు